This is GRV. Welcome to my channel. Amrod Babi, multi cuisine restaurant. There, no. So, chala years since family to Kalpulamla Valdan, Ankunna, Mukundi Mukodi Beach Colour Mate, and Kala Gayatri Travels and Kala, a tempo book chest and Andram by there. Exact 6:30 in the Indigra already tempo codoch in the under gather out Naroko club by their donkey. Round. Lower. మేము ఎక్కడికి వెళ్ళాలనే ఎప్పుడైనా గాయత్రి ట్రావెల్స్ ప్రిఫరెన్స్ ఇస్తాం ఎందుకంటే అది టైంకి వస్తుంది సేఫ్గా తీసుకొస్తుంది మీరు ఎప్పుడైనా లాంగ్ వెళ్ళాలంటే గాయత్రి ట్రావెల్స్కి ప్రిఫర్ చేయండి సేఫ్టీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు వాళ్ళు Exact ga Vizag nunchi Tiruppalamma 100 kilometers vastadi. Veedu inka bus lo kuda chadivestunnadu. IAS ayipothadu guarantee ga. So madhyalo aagi breakfast chedam. Daniki best entante Amrod Babi hotel lo chaala baagundadi breakfast ikkada. So andaru ikkada aagam. Elli gattiga koti malli bayaladerali. Adi ma plan. ఇంత ముందైతే ఒక ప్లేట్ తో సరిపోయేది ఇప్పుడు ఇలాంటి మెనూలు చూస్తుంటే రెండు మూడు ప్లేట్లు ఆర్డర్ ఇస్తాను అనుకోకుండా తరుపులం అమ్మవారికి ఎక్కువ నాటుకోళ్ళు అన్నిటినీ అక్కడ మొక్కు చెల్లిస్తారనమాట సో మా మెయిన్ ప్రయారిటీ ఏంటంటే నాటుకోళ్ళు కొన్నాం మా బావగారు ప్రతిదీ గ్రాపి కోళ్ళు చూస్తున్నారు ఇవి నాటుకోళ్ళు కాదు గిరిజా కోళ్ళు అంటున్నారు ఇప్పుడు నాటుకోళ్ళలాగా గిరిజా కోళ్ళు అని కొన్ని వస్తున్నాయి వాటి కాళ్ళు వచ్చి కొంచెం నీట్గా లావుగా ఉంటాయి ప్లస్ ముక్కు కట్ చేసి ఉంటుందట సో అలా ఉంటే అవి నాటుకోళ్ళు కాదట ప్రతిదాని ప్లేస్లో ఆపుతున్నారు చెక్ చేస్తున్నారు ఆడితో గొడవ వాదిస్తున్నారు ఇది నాటుకోడు కాదంటారు ఆడి నాటుకోడు సార్ అంటాడు మొత్తానికి అలాగే ఆగి బయలుదేరుతున్నాం కానీ అక్కడ ఏం తేలట్లేదు అన్ని చెక్ చేసుకొని ముందుకు బయలుదేరాం ఫైనల్ గా టెంపుల్ కి వచ్చాం ఇక్కడే కోళ్ళు కొనుక్కుందాం దిగా అనమాట కోళ్ళు కూడా ఆల్రెడీ కొనేసుకున్నాం సో ఇక్కడ మన టెంపుల్ కి రాగానే చాలా మంది వస్తారనమాట వచ్చి వంట వండుతాం కావాలని అడుగుతారు సో మనకి బెస్ట్ ఈజీ వే అనమాట వాళ్ళే ఒక ప్రెమిసెస్ అరేంజ్ చేస్తారు
చేసి మన కోళ్ళని క్లీన్ చేసి వంట వండి మనకు పెడతారనమాట. సో ఈ టైం స్పాన్లో మనం టెంపుల్ని దేవుని దర్శించుకొని వచ్చేయచ్చు. సో మేము కూడా అలాగే చేస్తున్నాం. ఆల్రెడీ కోళ్ళు కొనేసాం, ఇప్పుడు మొక్కుకొని డైరెక్ట్గా కొండ మీదకి వెళ్దాం. ఓకే, లెట్స్ గో. ఆదివారం అయితే ఇక్కడ చాలా రష్గా ఉంటుంది. అసలు బండి పెట్టడానికి కూడా ప్లేస్ ఉండదు. సో ఇప్పుడు నవరాత్రులు స్టార్ట్ అయ్యాయని కొంచెం ఖాళీగా ఉందట. ఇప్పుడు మనం యాక్చువల్గా కొండ మీదకి చాలా పైకి వెళ్ళాలి అమ్మవారి గుడికి, కానీ టెంపుల్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారట. సో అమ్మవారిని చాలా కింద వరకు తీసుకొచ్చారు. ఒక 50 స్టెప్స్ ఎక్కామంటే మనకు అమ్మవారు కనబడతారు. సో ఆల్రెడీ టెంపుల్ దగ్గరికి వచ్చేస్తాం. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు అలా నడిచికెళ్ళామంటే మనకి అమ్మవారు కనబడతారు. సో దర్శించుకొని వచ్చేద్దాం. సో వే అనమాట, ఇది ఎండే తగలకుండా అన్నీ పైన తాపనేశారు. సో భవానీ స్వాములు చాలామంది వచ్చారు. ఇప్పుడు అందరూ ఆరెంజెస్లో చాలామంది కనబడుతున్నారు. ఇక్కడ టికెట్స్ మాత్రం విపరీతంగా పెట్టేశారు. కౌంటర్లు ఎక్కువ ఇంతకుముందు ఉండేవి కాదు ఇక్కడ. సో పై కనబడుతున్న గుడి అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుందన్నమాట. సో అంతవరకు మనం ఎల్ల అవసరం లేదు, కిందనే అమ్మవారిని మనం దర్శించుకోవచ్చు. ఇది టెంపరీగా పెట్టిన టెంపుల్ అన్నమాట. సో పైన ఉండవలసిన అమ్మవారు కింద తీసుకొచ్చారు భక్తుల కోసం. సో జనాలు చాలామంది వచ్చి ఇక్కడి నుంచే చూసేస్తున్నారు. అసలు ఈజీగా వెళ్ళి దేవుని దర్శించవచ్చు, లేకపోతే పై కొండ వరకు వెళ్ళవలసింది. సో తలుపులమ్మవారి విగ్రహం ఇది. దాదాపు 300 సంవత్సరాల క్రితం టెంపుల్ ఇది. చాలా ఓల్డ్ టెంపుల్. ఇక్కడ చుట్టుపక్కల ఊర్లు అనకాపల్లి, విశాఖపట్నం, తుని వీళ్ళందరికీ ఆరాధ్యదేవం అనమాట. ప్రతి ఇయర్ ఒకసారైనా కంపల్సరీగా ఇక్కడికి వస్తారు. సో మేము కూడా రెగ్యులర్గా వస్తాం. ఈ కరోనా వచ్చాక రావడం అవ్వట్లేదు, కానీ వీళ్ళందరూ భక్తులు ఎంతోమంది వచ్చి ఇక్కడికి దర్శనం చేసుకుని వెళ్తున్నారు. సో కొత్తగా టెంపుల్ పైన కడుతున్నారు, దానికోసం ఇక్కడ కౌంటర్ కూడా ఓపెన్ చేశారు డొనేషన్స్కి. సో ఆల్మోస్ట్ 4.5 కోట్లు ఖర్చు అవుతుందట. సో అందరూ దానికి 100 రూపాయలు 500 ఎవరికి తోచినంత అంత విరాణాలు ఇస్తున్నారు. సో పైన ఉన్న స్ట్రక్చర్ కట్టడానికి 1.83 లాక్స్ అవుద్దట. 1.83 క్రోర్ ఈ కిందని స్ట్రక్చర్ కట్టడానికి 2.5 క్రోర్స్ అవుద్దట. సో ఇక్కడ ప్రతిదీ రాశారనమాట, 8 లక్షలు ఖర్చు అవుతుంది, డొనేషన్స్ ఇవ్వండి అని చెప్పేసి. సో క్లియర్గా బోర్డు పెట్టారు, చాలామంది డొనేట్ చేస్తున్నారు. మొత్తానికి 4.5 క్రోర్స్ అరౌండ్ ఖర్చు అవుతుంది అట టెంపుల్ కట్టడానికి. కొత్త టెంపుల్ మోర్ ఫెసిలిటీస్ ఇవ్వడానికి వాటికి. సో మనం తోచినంత డొనేషన్ ఇచ్చి బయలుదేరుదాం. సో దర్శనం అంతా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇన్నాళ్ళకి గంటలు పట్టేది,
ఇప్పుడు 10 మినిట్స్లో అయిపోయింది. రాలే పట్టి తీసుకో, పట్టుకి పట్టుకి అమ్మవారు పట్టుకి పట్టుకి రాలి రాలి రాలని అమ్మవారు రక్షతావీధండి. కళ్ళు పాదాల దగ్గర పూర్చి వచ్చిన రక్షతావీధులు చేతికి కానీ మెల్లలో కానీ కట్టుకుంటారండి. గాలి కానీ తోళ్ళు కానీ ఉండవు. చిన్నలో పెద్దలో ప్రతి ఒక్కరు కట్టుకుంటున్నారు అమ్మవారి రక్షతావీధులు. ఫోటోలు ఫోటోలండి, అమ్మవారి ఫోటోలు మేడం, తల్లి ఫోటోలండి. ఇక్కడ వండుకోవడానికి చాలా చాలా ప్లేసెస్ ఉంటాయి. ఇక్కడ పెద్ద ప్రస్తుతం గుడి పక్కనే వెహికల్ షెడ్ ఉంది, ఇక్కడ అందరు కూర్చొని వండుకొని తినేసి వెళ్ళిపోతారు. అలాగే బయట ఏసీ రూమ్స్ ఉంటాయి, రూమ్స్ ఉంటాయి, చిన్న హట్స్ ఉంటాయి. హట్స్ అయితే చాలా చాలా బాగుంటాయి. మేము హట్టే బుక్ చేసుకున్నాం. సో 2-3 అవర్స్కి మనకి చిన్న హట్లను ఆ ఎన్వైర్న్మెంట్ కూడా ఎంజాయ్ చేసినట్టు ఉంటుందని చెప్పి ఇక్కడ వీళ్ళందరూ చెట్టు కింద వండుకుంటున్నారు. ఇక్కడ మనకి అన్ని మొత్తం అన్ని సామాన్లన్నీ రెంట్కి దొరుకుతాయి. సో రెంట్కి తీసుకొని వండుకొని తినేసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు అనమాట. వీళ్ళందరూ రెంట్కి తెచ్చుకొని వండుకుంటున్నారు ఎవరికాళ్ళే. సో మనమైతే వేరే వాళ్ళకి ఇచ్చాం వండమని. చాలామంది అయితే ఇక్కడ లోకల్ వాళ్ళందరూ వాళ్ళకి వాళ్ళే వండుకుంటారు. సో మొత్తం చూస్తున్నారు కదా ఎన్ని స్టవ్ పొయ్యిలు ఉన్నాయో, అందరూ ఎంతమంది ఫ్యామిలీస్ వచ్చి దేవుణ్ణి దర్శించుకొని వండుకొని తినేసి ఎంజాయ్ చేసి వెళ్ళిపోతారు. మన ఎలా చెడు మమ్మీ పెట్టుకో పెట్టుకో. మొత్తం దర్శనం అయిపోయింది. మెల్లగా మనకి ఇచ్చిన ప్రిన్సెస్ దగ్గరికి వెళ్ళాను, హట్ దగ్గరికి. అక్కడ అన్నీ వండి రెడీ ఉంటాయి, తినేసి మనం బయలుదేరిపోవడమే. ఇదే తుని ప్రయాణం తలుపులంలో దర్శనం. మీరు ఎప్పుడైనా వస్తే కంపల్సరీగా విజిట్ చేయండి. ఫ్రైడే మూవీ నైట్ ఇవే హట్స్, చిన్నవి అనమాట. ఒక 10 మెంబర్స్కి అలా కూర్చోడం బాగుంటుంది, చల్లగా ఉంటుంది అనమాట. సో కూర్చొని ఇక్కడే సర్వ్ చేస్తారు ఫుడ్, తినేసి మనం బయలుదేరచ్చు అనమాట. ఆల్రెడీ ఫుడ్ రెడీ అయిపోయింది. సో గడగడ ఆడించి బయలుదేరదాం. ఇక్కడితో వీడియో క్లోజ్ చేస్తున్నాను. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తలుపులంలో రావడం మాత్రం మర్చిపోకండి. చాలా చాలా బాగుంటుంది, బెస్ట్ ప్లేస్ అన్నమాట ఇది.